He is beautiful episode 7 part 2 ఈ విధంగా మొదలవుతుంది. యువీని గోమనా మేనేజర్ కి తగిలించి అక్కడి నుంచి టేకింగ్ గోమనాతో పాటు ఊరికి బయలుదేరతాడు టేకింగ్ ఇంకా ఆ విధంగా టేకింగ్ యువీ నుండి తప్పించుకొని వస్తూ ఉన్నప్పుడు కంటిన్యూస్ గా యువీ టేకింగ్ కి ఫోన్ చేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరు ఇలా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఫోన్ ఎక్కువసార్లు వస్తుండటంతో గోమనా టేకింగ్ ని ఫోన్ లిఫ్ట్ చేయమని అడుగుతుంది. ఆ మాటకు టేకింగ్ నేను డ్రైవ్ చేస్తూ బిజీగా ఉన్నాను కదా, అందుకే నేను ఆ ఫోన్ ఎత్తను అని అంటాడు. గోమనాకు తెలియదు ఫోన్ చేస్తుంది యువీ అని, కానీ టేకింగ్ మాత్రం యువీ ఫోన్ లిఫ్ట్ చేయడం ఇష్టం లేక ఎత్తడు. ఇంకా అలా వస్తూ గోమను టేకింగ్ తో నేను ఈ రోజు నైట్ కి ఆ ఊర్లోనే ఉండబోతున్నాను, బహుశా నువ్వు నన్ను డ్రాప్ చేసి తిరిగి వెళ్లేటప్పటికి అలసిపోతావేమో అని అంటుంది. ఆ మాటకు టేకింగ్ ఎవరు చెప్పారు నేను వెనక్కి వెళ్తున్నానని, ఇవాళ రేపు నేను నీతో బిజీగా ఉంటాను అని అంటాడు. అందుకు గోమను అంత బిజీగా మనం ఏం చేయబోతున్నాం అని అంటుంది టేకింగ్ తో. ఆ మాటకు టేకింగ్ గోమనం నేను విన్నాను ఈ రోజు రికార్డింగ్ దగ్గర నువ్వు పాట సరిగా పాడలేదంట కదా, నిజమేనా అని అంటాడు. ఆ మాటకు గోమను నీకు తెలిసిపోయిందా అని అంటుంది. ఆ మాటకు టేకింగ్ ఆ తెలిసింది, అందుకే ఇప్పుడు నేను నీతో రావడానికి గల కారణం నేను నీతో పాటు వచ్చి నిన్ను ట్రైన్ చేస్తాను, నీకు ఆ పాట పాడడానికి మంచిగా ట్రైనింగ్ ఇస్తాను, చూడు నీ వల్ల నేను ఆల్రెడీ బిజీ మ్యాన్ ని నీ వల్ల ఇంకా బిజీ అవుతున్నాను అని అంటాడు. ఆ మాటకు గోమను నీకు మళ్ళీ ట్రబుల్ ఇచ్చినందుకు సారీ అని అంటుంది. వీళ్ళిద్దరూ అలా వస్తూ ఉంటారు, కానీ యువీ మాత్రం కంటిన్యూస్ గా ఫోన్ చేస్తూ ఉంటుంది టేకింగ్ కి. టేకింగ్ ఫోన్ లిఫ్ట్ చేయకుండా విసుక్కుంటాడు. ఇంకా గోమను అలాగే టేకింగ్ ఇద్దరు డ్రైవ్ చేసుకుంటూ ఒక చోట ఆగుతారు. గోమను టేకింగ్ కోసం ఒక కోక్ పరిగెత్తుకుంటూ తీసుకువస్తుంది. టేకింగ్ ఆ కోక్ బాటిల్ తీసుకుని, నిజంగా ఈ ప్లేస్ చాలా బాగుంది, చల్లని గాలి వస్తుంది, అలాగే అందమైన ప్రదేశం, అలాగే నాలాగే ఇక్కడ ప్రదేశం కూడా చాలా ప్రశాంతంగా ఉంది అని అంటాడు. ఆ మాట అని గోమనం నేను నిజంగా అలసిపోయాను, ఇక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకోవడం చాలా బాగుంది నాకు అని అంటాడు గోమనంతో. ఆ మాటకు గోమను నువ్వు చాలా బిజీగా ఉన్నావని, ఎక్కడ ఎక్కువసేపు ఆగను అన్నావని నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ కోక్ తీసుకొచ్చాను నీ కోసం, మరి త్వరగా తాగి ఇక్కడ నుంచి వెళ్దాం అని అంటుంది. ఆ మాటకు టేకింగ్ గోమనాం కొంచెం సేపు వెయిట్ చేద్దాం, నేను చెప్పింది చెప్పినట్లు చేయి అంతే అని అంటాడు. ఆ మాట అని కోక్ బాటిల్ ఓపెన్ చేస్తాడు, కానీ గోమనాం పరిగెత్తుకుంటూ ఆ కోక్ బాటిల్ తీసుకురావడం వల్ల గోమనం చేతిలో కోక్ బాటిల్ బాగా కదిలి టేకింగ్ ఎప్పుడైతే కోక్ బాటిల్ ఓపెన్ చేస్తాడో వెంటనే ఆ కోక్ అంతా పొంగి టేకింగ్ బట్టల మీద పడుతుంది. దానివల్ల టేకింగ్ షర్టు మీద ఆ కోక్ పడి పాడవుతుంది షర్టు. అది చూసి టేకింగ్ కోపం వచ్చి ఏంటి ఇదంతా అని అరుస్తాడు గోమనాన్ని. ఆ మాటకు గోమను సారీ టేకింగ్, బహుశా నేను బాగా పరిగెత్తినప్పుడు ఆ కోక్ బాటిల్ బాగా షేక్ అయినట్లుంది, నన్ను క్షమించు అని అంటుంది. ఆ మాటకు టేకింగ్ అరే నేను ఒక్క నిమిషం వరకు మర్చిపోయాను, అసలు నేను నీతో ఉన్నప్పుడు ఒక్క నిమిషం అయినా ప్రశాంతంగా ఎలా ఉంటాను, అలా ఎప్పటికీ జరగదు, నువ్వు ఎప్పుడు ట్రబుల్ చేస్తూనే ఉంటావు కదా అని అంటాడు. ఆ మాటకు గోమను టేకింగ్ ఏం పర్లేదు, మనం దగ్గరకు వచ్చేసాం కదా, మనం అక్కడికి చేరుకోగానే నేను దాన్ని శుభ్రం చేస్తాను, షర్ట్ని ఉతికేస్తాను అని అంటుంది. మరిప్పుడు ఈ చిడ్డుగా బంకగా మురికగా అతుక్కుపోతున్న ఈ షర్ట్ని నా మీద ఉంచుకోలేను, ఏం చేద్దాం ఇప్పుడు చెప్పు అని అరుస్తాడు టేకింగ్. ఇంకప్పుడు గోమను ఒక ఆలోచన చెప్పింది. అప్పుడు టేకింగ్ ఈ విధంగా సగం పైకి ఉన్న ప్యాంట్ వేసుకుని అలాగే పైన షర్టు కూడా మార్చుకొని ఈ విధంగా బయటకు వస్తాడు కారులో నుంచి. టేకింగ్ ని ఇలా చూసి నవ్వుతుంది గోమను. ఇంకా టేకింగ్ తో గోమను మేనేజర్ బట్టలు వేయిస్తుంది, ఎందుకంటే ఆ కారులో వెళ్లాలనుకుంది మేనేజర్ అలాగే గోమను, కానీ ఆ కారులోనికి టేకింగ్ వస్తాడు. ఇంకప్పుడు గోమను టేకింగ్ తో ఇవి మేనేజర్ బట్టలు కాబట్టి కొంచెం చిన్నగా ఉన్నవి, కానీ ఇవి కొత్త బట్టలే టేకింగ్ అని చెబుతుంది. ఆ మాటకు టేకింగ్ తన పరిస్థితి చూసుకొని, ఇప్పటి వరకు ఏమి ఇబ్బంది లేదు, చక్కగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను, కానీ ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది అని అంటాడు. ఆ మాటకు గోమను ఏదైతేనే నువ్వు ఇలా కూడా చాలా బాగున్నావు అని అంటుంది చేతితో సైగ చేస్తూ. ఇంకా అలాగే ఏం కాలేదు అంతా బాగానే ఉంది అని అంటుంది గోమను టేకింగ్తో. ఇంకా అక్కడ గోమను అత్త తన ఊర్లో వాళ్ళందరినీ పోగేసి, ఇదిగో చూడండి ఏ క్షణంలోనైనా నా ఫేమస్ మేనల్లుడు ఇక్కడికి రావచ్చు, అతను ఒక గొప్ప సింగరు, అతను ఎంత గొప్పవాడో మీరే చూస్తారుగా, చూతుర్లే ఉండండి అని అంటుంది. ఇంకా అక్కడ చేరుకున్న వాళ్ళందరూ వచ్చే వాళ్ళు నిజంగా చాలా ఫేమసా అని అడుగుతారు. ఆ మాటకు గోమను అత్త మీరే చెప్తారు కదా, మీరే ఒకసారి చూడంగానే వెంటనే చెప్పేస్తారు అని అంటుంది అక్కడున్న వాళ్ళతో. ఆ మాటకు అక్కడున్న వాళ్ళు అయితే ఈరోజు మనం నిజమైన సెలబ్రిటీని చూడబోతున్నాం అనుకుంటా అని అంటారు. వాళ్ళ మాటలకు గోమను అత్త అవును నిజమే అని అంటుంది. ఇంకా అక్కడ వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు గోమును డ్రైవ్ చేస్తున్న టేకింగ్ తో, మా నాన్న ఊరికి రావడం ఇదే నా మొదటిసారి, కానీ చూస్తుంటే చాలా బాగుంది అనిపిస్తుంది అని అంటుంది. ఆ మాటకు టేకింగ్ అయితే మీ నాన్న గురించి ఏమీ తెలియకుండానే నువ్వు పెరిగావా అని అంటాడు. ఆ మాటకు గోమను నా తల్లిదండ్రుల గురించి నాకు తెలిసింది ఏంటంటే మా నాన్న ఒక కంపోజర్ అని, అలాగే మా అమ్మ ఒక సింగర్ అని తెలుసు అని అంటుంది.
ఆ మాటకు టేకింగ్ అవునా నిజమా అందుకే నువ్వు అంత బాగా పాడుతున్నావు కదా అని అంటాడు. ఇంకా గోమన అవును అని అంటుంది. ఇంకా వీళ్ళు ఇలా కారులో వెళ్తూ ఉన్నప్పుడు సడన్ గా వీళ్ళ కారు వెనకాల ఇంకొక కారు వస్తుంది. ఆ కారులో టేకింగ్ అమ్మాయిన హోరాన్మో ఉంటుంది. హోరాన్మో అదంతా చూసి దరిదాపుగా దగ్గరకు వచ్చేసాము అని అంటుంది డ్రైవర్తో. ఇంకా హోరాన్మో కారులోనే ఉండి తన కారు ముందు వెళ్తున్న కారుని చూసి ఆ కారు చాలా స్లోగా వెళ్తుంది, నువ్వు కాస్త స్పీడ్ పెంచి ముందుకు పోని అని అంటుంది డ్రైవర్తో హోరాన్మో. ఇంకా అప్పుడు ఆ డ్రైవర్ సరే అని స్పీడ్ పెంచి టేకింగ్ కారు కంటే ముందు వెళ్తాడు. అప్పుడు టేకింగ్ తన కారులో నుండి చూస్తాడు కానీ తను వాళ్ళ అమ్మ అని గుర్తుపట్టాడు. అదేవిధంగా హోరాన్మో కూడా టేకింగ్ ని చూస్తుంది కానీ ఆ కారు డోర్స్ లో నుంచి సరిగా గమనించలేదు, అందుకే టేకింగ్ ని గుర్తుపట్టదు. టేకింగ్ కారు చాలా స్లోగా వెళ్లడంతో అది చూసి టేకింగ్ అసలు నా కారు తెచ్చి ఉండాల్సింది అని కోపంగా అంటాడు గోమనో వైపు చూసి. ఇంకా ఈ విధంగా గోమనో తన నాన్న సమాధి దగ్గరకు వెళ్తుంది. అదే సమయంలో టేకింగ్ వాళ్ళ అమ్మ అదే ఊరికి వెళ్తుంది. మరి వారిద్దరి మధ్య రిలేషన్ ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం. ఇంకా గోమనో అత్త అక్కడున్న వాళ్ళందరికీ ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎంత ఫేమస్ అంటే మీరెప్పుడు టీవీ ఆన్ చేసినా వాళ్ళే కనపడతారు అని చెప్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళందరూ కూడా ఎప్పుడొస్తారు వాళ్ళు ఎప్పుడొస్తారు అని అడుగుతూ ఉంటారు. అందుకు గోమన అత్త నేను చెప్పాను కదా వాళ్ళు ఇప్పుడే రాబోతున్నారు అని చెప్పాను కదా కొంచెం సేపు ఆగండి అని అంటూ ఉంటుంది. ఇంకా సడన్ గా వాళ్ళు కూర్చున్న వీధిలోనికి ఒక కారు వస్తూ ఉంటుంది. అది చూసి అక్కడున్న వాళ్ళందరూ అదిగో కారు వస్తుంది అని అంటారు. ఆ కారు చూసిన గోమన అత్త లేదు లేదు ఇది వాళ్ళు వచ్చే కారు కాదు, వాళ్ళు పెద్ద సెలబ్రిటీ సింగర్లు, వాళ్ళకి పెద్ద కార్లు ఉన్నవి, వాళ్ళు వాటిలోనే వస్తారు అని చెప్తుంది. కానీ ఆ కారు వెళ్ళ వైపే రావడంతో అక్కడున్న వాళ్ళంతా అదిగో చూడు ఇటువైపే వస్తుంది ఆ కారు అని అంటూ ఉంటారు. కానీ గోమన అత్త మాత్రం వాళ్ళు కాదు నేను చెప్పానా వాళ్ళు పెద్ద కారులో వస్తారు అని చెప్పానా అని అంటూ వాళ్ళతో చెబుతుంది. కానీ ఆ కారు వచ్చి వీళ్ళందరి ముందు వీళ్ళ మధ్యలో ఆగుతుంది. అప్పుడు గోమన అత్త కూడా ఎవరొచ్చారా అని అలాగే చూస్తూ ఉంటుంది ఆ కారు వైపు. ఇంకా సడన్ గా ఆ కారులో నుంచి గోమనో దిగి అత్త అని అంటుంది తన అత్తను చూసి. వాళ్ళ అత్త చూసి షాక్ అవుతుంది గోమినాం అని అంటుంది. అక్కడున్న వాళ్ళు అందరూ కూడా గోమన అత్తతో ఆ సింగర్స్ ఎప్పుడు వస్తారు అని అడుగుతారు. అందుకు గోమన అత్త ఇదిగో వాళ్ళు వీళ్ళే అని చెప్పబోయి ఆగిపోతుంది. ఇంకా వెంటనే గోమనో కూడా అత్త నేను టేకింగ్ తో పాటు వచ్చాను అని అంటుంది. ఆ మాటకు గోమన అత్త నిజంగానా లీడర్ నీతో పాటు వచ్చాడా, తను ఒక్కడు వస్తే చాలే వీళ్ళకి అర్థమైపోతుంది అని అంటుంది. అలా అని వాళ్ళతో అదిగో చూడండి మా టీం లీడర్ వచ్చాడు చూడండి అని చూపిస్తుంది. ఇంకా టేకింగ్ సగం పైకి పోయిన బట్టలతో షార్ట్ లాంటి ప్యాంటుతో వాళ్ళ ముందు కారులో నుంచి దిగుతాడు. ఎందుకంటే అవి మేనేజర్ బట్టలు కాబట్టి టేకింగ్ కి పొట్టిగా ఉంటాయి. ఇంకా ఎంతో సంతోషంతో టేకింగ్ ని చూపించిన గోమనాథ టేకింగ్ ని అలా చూడంగానే షాక్ అవుతుంది. అక్కడున్న వాళ్ళందరూ కూడా టేకింగ్ ని చూసి షాక్ అవుతారు. ఇంకా గోమన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇతను సింగరా, వీళ్ళు ఫేమస్ సింగర్సా, వీళ్ళు సెలబ్రిటీలా, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని అనుకుంటూ అరే మనందరం సమయాన్ని వృధా చేసుకున్నాం అని గొనుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్తూ వెళ్తూ గోమన అత్తని అంతా చూడు అబద్ధం చెప్పింది అని తిట్టుకుంటూ వెళ్తారు. ఇంకా అయితే టేకింగ్ దగ్గరికి ముగ్గురు ఆడవాళ్ళు వచ్చి నిలబడి టేకింగ్ ని అలాగే చూస్తూ ఉంటారు. అయితే పక్కనే ఉన్న గోమన అత్త గోమినోని మీరు మీ వ్యాన్ లో రాకుండా ఈ కారులో ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. అలాగే టేకింగ్ వైపు తిరిగి లీడర్ నీ బట్టలకేమైంది నువ్వేంటి ఇలాంటి బట్టలు వేసుకొని వచ్చావు అని అడుగుతుంది. ఆ మాటకు గోమినో ఈ కారు మేనేజర్ కారు, అలాగే దారిలో వస్తుంటే టేకింగ్ బట్టలు పాడయ్యాయి అందుకే ఈ బట్టలు వేసుకోవాల్సి వచ్చింది అని అంటుంది. ఇంక వెంటనే గోమినో నేను టేకింగ్ బట్టలు ఉతికి ఆరబెట్టాలి అత్త చెప్పు నేను ఎక్కడ వీటిని ఉతకాలో అని అడుగుతుంది. ఆ మాటకు గోమినో అత్త మనం ఇక్కడే మా అక్కయ్య వాళ్ళ ఇంట్లో ఉండబోతున్నాము పద తీసుకువెళ్తాను అని అంటుంది. వెళ్తూ వెళ్తూ నాకు చాలా బాధగా ఉంది ఎవరో మిమ్మల్ని గుర్తుపట్టలేదు అని అంటూ వెళ్తుంది గోమినో అత్త. అయితే టేకింగ్ ఎదురు నుంచున్న ముగ్గురు ఆడవాళ్ళు టేకింగ్ ని చూసి మీరు నిజంగా సింగర్సేనా అని అడుగుతారు. ఆ మాటకు గోమన అవును మేము సింగర్స్మే అని అంటుంది. అయితే ఆ ముగ్గురులో ఒక ఆవిడ టేకింగ్ ని చూసి నేను ఇతన్ని ఎక్కడో చూసినట్లుందే అని అంటుంది. ఆ మాటకు ఇంకొక ఆమె నువ్వెప్పుడైనా నేషనల్ సింగింగ్ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసావా అని అడుగుతుంది. ఆ మాటకు ఇంకొక ఆవిడ లేదే ఇతను పాడి ఉండడు చూస్తుంటే అతను అంత ఫేమస్ కానట్లుగా ఉన్నాడు అని అంటుంది. ఈ విధంగా వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటారు. మరలా ఇంకొక ఆమె నువ్వు టీవీలో కనిపిస్తూ ఉంటావా అని అడుగుతుంది టేకింగ్. టేకింగ్ ఏం చెప్పకుండా వాళ్ళనే చూస్తూ ఉంటే పక్కనే ఉన్న గోమినో అవును ఇతను కనిపిస్తాడు టీవీలో అని అంటుంది. అందుకు మళ్ళీ మధ్యలో ఉన్న ఒక ఆమె నేను ఖచ్చితంగా చెప్పగలను ఇతను ఎక్కడో చూశాను అని అంటుంది. ఆ మాటకు అటుపక్క ఉన్న ఆమె టేకింగ్ ని నువ్వెప్పుడైనా రైతుల మీటింగ్ టైంలో కనిపించావా అని అడుగుతుంది. ఆ మాటకు ఇటుపక్క ఉన్న ఒక ఆమె నేను చెప్పాను ఇతను అంత ఫేమస్ కాదు అని, అయినా మళ్ళీ అడుగుతావేంటి అని
ఈ విధంగా వాళ్ళల్లో వాళ్ళే ప్రశ్నలు వేసుకొని ఈ విధంగా వాళ్ళల్లో వాళ్ళే సమాధానాలు చెప్పుకుంటారు. ఇంక వాళ్ళ ముగ్గురు గోమినోని అలాగే టేకేమిని చూసి మీజా మనకి ఖచ్చితంగా అబద్ధం చెప్పింది, వీళ్ళు ఫేమస్ సింగర్స్ కాదు ఏం కాదు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోబోతారు. ఇక్కడ మీజా అంటే గోమినో అత్త పేరు మీజా. అలా ముగ్గురు వెళ్ళిపోతూ ఒక ఆమె మాత్రం నేను ఇతన్ని ఎక్కడో చూశానే అని అనుకుంటూ వెళ్తుంది. ఇంకొక ఆమె లేదు లేదు నువ్వు ఎక్కడా చూసిండవు అతను అంత ఫేమస్ కాదు అందుకే మనం వాళ్ళని గుర్తించలేకపోతున్నాము పద పద అంటూ ఆమెను తీసుకెళ్తుంది. టేకింగ్ మాత్రం షాక్తో ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోతాడు. ఇంకప్పుడు గోమినం టేకింగ్తో మనం ఒక చిన్న గ్రామంలో ఉన్నాము అందుకే వాళ్ళు మనల్ని గుర్తించలేకపోయారు అని అంటుంది. ఆ మాటకు టేకింగ్ నవ్వి ఇదే నాకు బాగా నచ్చింది ఇప్పుడు నేను ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు అని అంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో టేకింగ్ అమ్మ హోరాన్మో గోమినో వాళ్ళ నాన్న సమాధిని శుభ్రం చేయిస్తుంది. ఇంకా అంతా అయిపోయాక హోరాన్మో బాగు చేసిన వాళ్ళకి ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చి సమాధిని జాగ్రత్తగా చూసుకోమని చెబుతుంది. ఇంకా తర్వాత తను తెచ్చిన బొకేని ఆ సమాధి మీద పెట్టి ఈ విధంగా మాట్లాడుతుంది, నువ్వు ఎలా ఉన్నావు, నేను నీకోసం ఒక మంచి న్యూస్ తీసుకొచ్చాను, అదేంటంటే నువ్వు నా కోసం కంపోజ్ చేసిన సాంగ్ ని నేను మరలా ఇంకోసారి అందరికీ వినిపించబోతున్నాను, అందువల్ల నేను చేసిన ఈ పనిని బట్టి నువ్వు సంతోషించు అని అంటుంది హోరాన్మో ఆ సమాధితో. ఇంకా కొద్దిసేపటికి అదే సమాధి దగ్గరకు టేకింగ్ వాళ్ళు వస్తారు. హోరాన్మో కారు పక్కకే టేకింగ్ కారు కూడా వచ్చి ఆగుతుంది. అయితే ఈసారి టేకింగ్ వాళ్ళమ్మ కారును చూసి బహుశా ఇది ఆ కారేనా అని అనుకుంటాడు, అంటే వాళ్ళమ్మను ఉద్దేశించి. ఇంకా గోమినో అలాగే గోమినో అత్త కారు దిగి టేకింగ్ ని ఎక్కడికి వెళ్లొద్దు ఇక్కడే ఉండమని చెప్పి వాళ్ళు వెళ్తారు. ఇంకా గోమినో అత్త గోమినో అలా కొండపైకి వెళ్తున్నప్పుడు హోరాన్మో అలాగే తన డ్రైవర్ వీళ్ళిద్దరిని దాటుకుంటూ వెళ్తారు. గోమినో నడుస్తూనే ఉండడం వల్ల వీళ్ళని చూడదు. ఇంకా గోమినో అత్త హోరాన్మోను చూసి ఇక్కడ ఏమైనా ఫ్యాషన్ షో జరుగుతుందా ఏంటి ఇంత చక్కగా రెడీ అయ్యి వచ్చారు అని అంటుంది వెళ్తున్న హోరాన్మోని చూసి. ఇంకప్పుడు గోమినో వెనక తిరిగి చూస్తుంది కానీ హోరాన్మో అప్పటికే గోమినోని దాటి వెళ్లడం వల్ల తను టేకింగ్ అమ్మాయిన హోరాన్మో అని గోమినోకి తెలియదు. ఇంకా గోమినో ముందుకు వెళ్ళిపోతుంది పైకి, హోరాన్మో కిందకు వెళ్తుంది. ఇంకా అక్కడ టేకింగ్ కారులో ఉండకుండా బయటకు అప్పుడే వస్తాడు. అలా బయటకు వచ్చి అంతా బాగుంది అంటూ అక్కడ ప్రదేశాన్ని చూస్తూ ఉంటాడు టేకింగ్. ఇంకా అక్కడ గోమినో అలాగే గోమినో అత్త ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నప్పుడు గోమినో వాళ్ళ అత్తతో మా నాన్న ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా బ్రతికే ఉన్నారా అని అడుగుతుంది. ఆ మాటకు తన అత్త ఈ విధంగా అంటుంది, చూడు గోమినో మీ నాన్న చిన్న వయసులోనే ఈ ఊరు నుండి వెళ్ళిపోయాడు, మరలా తిరిగి తను చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాడు, అంతేకాకుండా కనీసం మీ అమ్మ గురించి కూడా నాకేమీ చెప్పలేదు, ఇంకేముంది ఇక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చాడు, ఇంకా కొంతకాలానికే మరణించాడు అని చెబుతుంది. ఆ మాటకు గోమినో అయితే నాకు తెలిసింది మా నాన్న ఒక కంపోజర్ అని అలాగే మా అమ్మ ఒక సింగర్ అంట కదా అని అంటుంది. అలాగే ఇంకా ఇక్కడ ఎవరైనా వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారా అని అడుగుతుంది గోమినో తన అత్తను. ఆ మాటకు గోమినో అత్త నేను ఖచ్చితంగా చెప్పగలను కొంతమంది ఉన్నారని కానీ వాళ్ళెవరో నాకు తెలియదు అని అంటుంది. ఇంకా ఆ మాట అని ఏదైతేనే మీ నాన్న చాలా మంచివాడు అని అంటుంది గోమినో అత్త. ఇంకా వాళ్ళు ఆ విధంగా నడుచుకుంటూ ఆ సమాధి దగ్గరకు వస్తారు. ఇంకా వాళ్ళు వచ్చి సమాధిని చూసి అరే ఇక్కడంతా ఎవరో శుభ్రం చేశారు, అదే విధంగా ఫ్లవర్స్ బొకే కూడా పెట్టారు, పైగా ఈ బొకే చూస్తుంటే ఇప్పుడు పెట్టినట్లుగానే ఉంది, కానీ నాకు తెలిసి ఎవరు ఇక్కడికి రారే, ఇది చూస్తేనేమో ఇప్పుడే పెట్టినట్లుగా ఉంది అని అంటుంది గోమినో అత్త. ఇంకప్పుడు గోమినోకి దారిలో ఎదురైన హోరాన్మోని గుర్తు చేసుకుంటుంది. ఏంటంటే హోరాన్మోని వెనక నుండి చూస్తుంది గోమినో, అది హోరాన్మో అని తెలియదు. ఇంకా వెంటనే గోమినో అత్త ఇది పట్టుకో ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడ నుంచి పరిగెడుతుంది గోమినో. అక్కడ హోరాన్మో నడుచుకుంటూ వెళ్తుంది. గోమినో ఆ వెళ్తుంది ఎవరో పట్టుకోవడానికి పరిగెడుతుంది గోమినో. మరి గోమినో హోరాన్మోని పట్టుకుంటుందో లేదో అలాగే టేకింగ్ తన అమ్మని ఇక్కడ చూస్తాడో లేదో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.